ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా కరోనా నేపథ్యంలో కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ ఎక్కడ కూడా వాటన్నింటినీ లెక్క చేయకుండా పూర్తిగా కూడా ప్రజలకి మంచి చేసుకుంటూ ఏదైతే మంచి పథకాలు పెట్టుకుంటూ వెళ్తున్నారో ఆ పథకాలకి కొద్ది రోజుల ముందు కానీ కొద్ది రోజుల తర్వాత కానీ ఈ సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి అనేది పూర్తిగా కూడా ఆధారంతో సహా చెప్పడం జరిగింది. వాటి మీద పోలీసు కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటూ రాష్ట్రంలో సంఘటనలు జరిగిన పరిణామాలు కానీ ఏదైతే పాత సంఘటనలు సోషల్ మీడియాలో పెట్టి ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పిన తప్పుడు సమాచారం చెప్పి పెట్టడం కానీ వాటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా గౌతమ్ సవాక్ గారు పూర్తిగా కూడా వివరణ మీడియా ద్వారా కూడా సాక్ష్యాధారాలతో బయట పెడితే దానికి ఒక బాధ్యత గల పార్టీలు ఏదేం చేయాలంటే ఇది మా పార్టీకి సంబంధం లేదు, ఆ వ్యక్తులు మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పని చెప్పాలి తప్ప నేరుగా డీజీపీని టార్గెట్ చేసే విధంగా చంద్రబాబు కానీ సోమవీరాజు కానీ ఎమ్మెల్సీ మాధవ్ కానీ, ఎమ్మెల్సీ మాధవ్ ఏమో కేంద్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేస్తాం, సోమవీరాజు గారేమో ఒక లేఖ రాసి మీరు విత్డ్రా కాకపోతే కనుక మీ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఘాటుగా ఒక పోలీస్ అధికారిని బెదిరించే విధంగా ఈ విధమైన లేఖలు రాయడం అంటే మీరు బెదిరిస్తున్నారా? ఈ రాష్ట్ర అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించాలని చెప్పని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడుగా అతను ఈ విధమైన లేఖ రాయడం అనేది చాలా బాధాకరం. బెదిరిస్తూ లేఖ రాయడం, నేను సోమవీరరాజు గారిని మాధవ్ని నేరుగా ప్రశ్నిస్తున్నాను, మీరు భయపడితే భయపడకపోవడానికి ఇది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, వైఎస్ఆర్ ప్రభుత్వం, ఎవరికి కూడా భయపడే ప్రభుత్వం కాదు ఇది. మీరు కనుక ఇటువంటి చీప్ పాలిటిక్స్ పెట్టుకొని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేస్తాం, ఏ కంప్లైంట్ చేసి చేసుకోండి, సాక్ష్యాధారాలు చూపెట్టమని చెప్పండి. మా ఏదైతే మా డీజీపీ అనౌన్స్ చేశాడో మా డీజీపీ సాక్ష్యాధారాలతో సహా మీకు అన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తారు. అంతే తప్ప మీరు చేసిన తప్పుల్ని ఏదో తిరుపతి ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పని మీ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఉసిగొలిపి సోషల్ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మత విద్వేషాలు రెచ్చగొడతారంటే తప్పకుండా చర్యలు తీసుకుంటారు. వాళ్ళ మీద తప్పుడు సమాచారం ప్రజలకు చేరవేయడానికి సోషల్ మీడియాని ఒక వేదిక ఏర్పాటు చేసుకుని మత విద్వేషాలు రెచ్చగొడితే మాత్రం అది ఎంతటి వారైనా సరే చర్యలు తప్పకుండా తీసుకుంటాం, దేనికి భయపడే పరిస్థితి కాదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు దెయ్యాలు వేదాలు వాళ్ళిస్తున్నట్టు నిన్న జూమ్ మీటింగ్లో మాట్లాడుతున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారికి హిందూ మతం గురించి కానీ హిందూ ధర్మం గురించి కానీ హిందువుల మనోభావం గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకి కానీ తెలుగుదేశం నాయకులకు ఎవరికీ కూడా లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఒక పక్షం, అధికారంలో లేనప్పుడు ఒక పక్షం. చంద్రబాబుకి దేవుడంటే భయం ఉంటే బూట్లేసుకుని పూజ చేస్తాడా? ఒక పవిత్రత గురించి తెలిసి అతనికి క్షుద్ర పూజలు చేస్తాడా, తాంత్రిక పూజలు చేస్తాడా? చంద్రబాబు నాయుడికి దేవుడంటే భయము లేదు, భక్తి లేదు. తప్పకుండా దేవుడు నీకు 100కి 100 రూపాయలు అన్ని విధాలు కూడా ఇప్పటికే అనుభవిస్తున్నావు, ఇంకా అనుభవించబోతున్నావు. సోమవీరరాజు గారు ఈరోజు ఏదో వాళ్ళ పార్టీ కోర్ కమిటీ మీటింగ్ అంట, దాంట్లో తిరుపతి ఉప ఎన్నిక, అదేవిధంగా దేవాలయాల మీద దాళ్లు, ఇంకా ఇతర ఎజెండాలు పెట్టుకున్నారు. ఒక రాజకీయ పార్టీకి మీటింగ్స్ పెట్టుకోవడం సర్వసామాన్యం. పార్టీ బలం పెంచుకోవాలనేది ఏ రాజకీయ పార్టీ అని చేసుకుంటుంది, దానికి ఎవరు కూడా తప్పుపట్టరు. దానికి ఎందుకంటే నువ్వు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కలుపుకున్నావో హిందూ మతానికి పూర్తిగా మీరు మంట కలిపేశారు దాన్ని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ హిందువుల్ని బాధ పెట్టే విధంగా, హిందువులు మనోభావాలు బాధ కలిగే విధంగా అనేక మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ని మీరు ఈరోజు పక్కన అంటగాగి అతనితో కలిసి మేము హిందువులకు మేమే పేటెంట్ రైట్ అని చెప్పి అనుకుంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. 40 గోళ్లని దుర్మార్గంగా మీ ప్రభుత్వం, మీరు మంత్రులుగా ఉన్న కేబినెట్,
మీరు మంత్రులుగా కొనసాగిన ప్రభుత్వం 40 గుళ్ళని కూల్చేస్తే ఆ రోజుగా మరి సోమవీరాజ్ గారు ఏమైపోయారండి? ఆ రోజు బీజేపీ పార్టీలో లేరా? మాధవ్ ఎమ్మెల్సీ ఏమైపోయారు? మీరు లేరా బీజేపీ పార్టీలో? నోరు తెరిచారా మీరు కనీసం? అదే తాడేపల్లిగూడెంలో రథం దగ్ధమైతే ఎప్పుడైనా మీరు మాట్లాడారా? మాట్లాడరు, నైతిక బాధ్యత తీసుకోరు. కానీ ఈరోజు మాత్రం డీజీపీ రాజీనామా చేయాలి. డీజీపీ ఎందుకు రాజీనామా చేయాలండి? ఉన్న నిజాలు బయటపెట్టినందుక, అంటే మీ వైపు మాట్లాడినందుక, నిజాలు బయట చెప్తుంటే మీరు బాధపడుతున్నారా? సోమవీరాజు గారు, మీరు మానవత్వంతో ఆలోచించండి. ఎప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు శాశ్వతం కాదు. ఎప్పుడు కూడా రాజకీయాలు ఈ విధమైన మత విద్వేషాలు తెచ్చే రాజకీయాలు ఎవరు కూడా నచ్చరండి. మా ప్రజలకి మంచి చేయండి. నా మన నరేంద్ర మోడీ గారు ఏ మంచి చేస్తున్నారు అని చెప్పి ఓటు అడగండి. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన పథకాలు పెట్టారని మేము ఓటుకి వెళ్తాం. అంతే తప్ప మత విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో ఉప ఎన్నికల్లో లబ్ధి పొందుదామని చెప్పని, ఉప ఎన్నికల్లో మేమా టీడీపీనా సెకండ్ వచ్చేదని తేల్చుకుందామని చెప్పని, మీ ఇద్దరు రాజకీయాలతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడితే మాత్రం చూస్తూ ఉండడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. నేను నేరుగా ప్రశ్నిస్తున్నాను సోమవీరాజు గారిని, మీరు ఇప్పటివరకు ఎందుకు కట్టలేదు కేసులు? మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంతర్వేది గురించి అని 10 రోజుల కంగారు పడుతున్నారే? మేము సిబిఐకి అంతర్వేది జీవో ఇచ్చి 11/9 ఇచ్చామండి జీవో. ఇది సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేస్తూ జీవో ఇచ్చాం. 4 నెలలు గాడిదలు కాశారా మరి మీ కేంద్ర ప్రభుత్వం? ఈ అంతర్వేది రథం మీద ఎందుకు నిజనిజాలు బయట పెట్టలేదు? మరి రికార్డ్స్ అంతా కూడా మీ సిబిఐకి అప్పచెప్పాం. మరి కేంద్ర ప్రభుత్వం మీరే కదా ఉంది కేంద్ర ప్రభుత్వంలో. ఈ అంతర్వేది మీద ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకోవట్లేదు? మీరు సిబిఐకి అప్పచెప్పు అప్పచెప్పు అప్పచెప్పండి. సిబిఐకి అప్పచెప్పాం, సుమారు 4 నెలలు పూర్తయిపోతుంది. మరి ఇంతవరకు ఇప్పటివరకు దోషులు ఎందుకు మీరు పట్టుకోలేకపోయారు? మీరు మాట్లాడితే నీతి, అదే వైఎస్ఆర్ అధికార ఈ ప్రభుత్వ అధికారులు చెప్తే వాళ్ళు రాజీనామా చేయాలి. ఇదే మీ ద్వంద్వ వైఖరి, ఇదే మీ రాజ్యాంగ నీతి, మీ రాజకీయ నీతి ఈ విధంగా ఉంటుందా? ఏం సోమవీరాజు గారు, ఏ సిబిఐ తరఫున ఇంతవరకు మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి సిబిఐ తరఫున ఇంతవరకు అంతర్వేదిలో ఎందుకు మీరు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు? నేరుగా ప్రశ్న సోమవీరాజుని, బీజేపీ ఎమ్మెల్సీ గారిని. మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద కంప్లైంట్ చేయడం కాదు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి స్వస్వస్థతంగా ఇచ్చిందో అంతర్వేది ఘటనని మీరు సీరియస్గా ఎందుకు తీసుకోలేదు? అంటే ఏదైనా మీకు హిందూ మతం మీద హిందూ మత ధర్మం మీద ఉన్న న్యాయం ఇదేనా? 4 నెలలు అయితే ఎందుకు మీరు ఇంతవరకు పట్టించుకోలేదు ఈ సంగతి? 10 రోజుల్లో రామతీర్థం గురించి ఎందుకు పట్టుకోలేదు? దోషులు ఎందుకు పట్టుకోలేదు అంటారే? సిబిఐకి వచ్చినప్పుడు మీరు ఎందుకు పట్టించుకోలేదని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సోమవీరాజు గారిని, ఎమ్మెల్సీ మాధవ్ గారిని. మైక్ ఉంది కదా అని చెప్పని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్, సోమవీరాజు మీ సమాధానం చెప్పండి మీరు. అంతే తప్ప ఊరికే ప్రభుత్వం మీద ఇమామలకి పాస్టర్లకి డబ్బులు ఇస్తున్నారు, మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నారని చెప్పి అంటున్నారు. పాస్టర్లకి, ఇమామ్కి, అర్చకులకి అందరికీ సమానంగా ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు అర్చకులకి ఇంకా జీతాలు పెంచాలని చెప్పని. అది పూర్తిగా కొద్ది రోజుల్లో అది రూపం దాల్చుకోబోతుంది. దానంతా పక్కన పెట్టి ఊరికే పాస్టర్లకు డబ్బులు ఇస్తారు, ఇమాములకు డబ్బులు ఇస్తారని చెప్పి అంటారు తప్ప ఎక్కడైనా అర్చకులకి ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని చెప్పని చెప్పారండి మీరు? కనీసం మాట వస్తుందా మీకు? ఆ మాటలు ఎక్కడ చెప్పరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో అర్చకులకి 10,000 నుంచి మినిమం ఇవ్వాలని చెప్పని ముందుగా ఆయన ముందుకొస్తున్నారో ఆ ఫైల్ రెడీ అవుతుంటే ఈ తరుణంలో అపవాదు లేయడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను పూర్తిగా సోమవీరాజు గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా సిట్టు, మేము పూర్తిగా సుస్పష్టతగా ఏదైతే ఈ దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయో ఒక 16 మంది సీనియర్ అధికారుల్ని నిష్పక్షపాతంగా నిజనిజాలు తేలాలి, దోషులను శిక్షించాలని చెప్పని సిట్ నేసి ఎంక్వైరీ చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవట్లా కనపట్లేదు మీకేమివి? ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మీకు కనపట్లేదా? కేవలం రాజకీయం చేసేవేనా మీరు బతికేది? ఈ మత రాజకీయాలు చేస్తారా?
సిగ్గులేదు సార్ మీ అందరికీ. చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, సోమవీరాజ్ కానీ, మాధవ్ కానీ, విష్ణువర్ధన్ రెడ్డి కానీ, నేను సిగ్గుందాసమేమని మీకు ఎవరికైనా కానీ ఎవరికి సిగ్గులేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టడమే ఈ వీళ్ళ యొక్క పని. నేను సగౌరవంగా చెప్పుకోగలుగుతున్నాను, ఒక ఎండోమెంట్ మినిస్టర్గా 2014 నుంచి 2019 వరకు దేవాలయాల అభివృద్ధికి సుమారుగా 150 కోట్లు మాత్రమే గత ప్రభుత్వంలో శాంక్షన్లు చేశారు. కానీ నేను గర్వంగా చెప్తున్నా, మా ప్రభుత్వం వచ్చాక ఈ సంవత్సరంలో 1,68,00,000 పెట్టి 168 కోట్లు పెట్టి 168 కోట్లు పెట్టి దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నాం. అదేవిధంగా 70 కోట్లు దుర్గ దేవాలయానికి రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ నిధుల నుంచి 70 కోట్లు ఇచ్చిన చరిత్ర మా జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వాన్ని మీరు కూల్చేసిన గుళ్ళని కట్టిస్తున్న చరిత్ర మాది, మా జగన్మోహన్ రెడ్డి గారిది, మా ప్రభుత్వాన్ని మీరు కూలిస్తే మేం కడుతున్నాం, అది మా చరిత్ర. దిక్కుమాలిన చరిత్ర పెట్టుకొని 5 ఏళ్లు దిక్కుమాలిన పరిపాలన చేసి ప్రభుత్వంతో అంటకాగి చంద్రబాబు మీరు కలిసి పాపాలు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తుంటే ఈ ప్రభుత్వం మీద వంక చేపడటానికి ఏమీ లేక కుల రాజకీయాలు, మత రాజకీయాలు, విద్వేషాలు రెచ్చగొడటానికి దిక్కుమాలిన చర్యలు చేస్తారా? ఏమాత్రం సిగ్గుందా సార్ మీకు ఎవరికైనా? ఇంతటి మంచి ముఖ్యమంత్రి ఇంత చక్కటి పరిపాలన చేస్తుంటే ఒక్కరోజైనా కానీ శభాష్, ఈరోజు 31 లక్షల మందికి కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడు, ఇళ్లు నిర్మిస్తున్నాడని చెప్పి ఒక్కరోజైనా మెచ్చుకున్నారు సార్ మీరు ఎప్పుడైనా? ఎప్పుడు రాజకీయాలే, దిక్కుమాల రాజకీయాలు, దేవాలయం మీద దాళ్లు. నేను ఏదైతే డీజీపీ గారు చెప్పారో దాన్ని మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. పూర్తిగా ఎవరైతే ఆధారాలతో దొరికిన వాళ్ళందరినీ కూడా సుమారుగా 9 దేవాలయాల మీద ఏదైతే డీజీపీ గారు చెప్పారో పూర్తిగా అది వాస్తవం. సాక్ష్యాధారాలతో పట్టుకొని దాంట్లో కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది పారిపోయారు చంద్రబాబు లాగా. ఇటువంటి మీరు ఇవన్నీ మాట్లాడుతుంటే చాలా సిగ్గేస్తుందండి. ఈరోజు ఎంత చక్కటి కార్యక్రమం అండి, గుడుగో గోమాత అని చెప్పని. ఎప్పుడు కూడా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా సోమిరాజు గారు ఎప్పుడు మీకు ఆలోచన రాలా గోవుల్ని పెంచుతాం, గోవుల్లో సకల దేవతలు చూస్తారన్న నమ్మే ప్రభుత్వం అండి మాది. ఆ ప్రభుత్వం కాబట్టి గుడుగో గోమాత కార్యక్రమం పెట్టి నిన్న కనుమ పండుగ రోజునాడు సుమారు 2,500 దేవాలయాల్లో గోమాతకు పూజ చేసే విధంగా కార్యక్రమం చేపట్టాడు మా ముఖ్యమంత్రి గారు. అది మా చిత్తశుద్ధి. మీలాగా రాజకీయాల కోసం అధికారంలో ఉన్నప్పుడు ఒక టైపు, అధికారం లేపినప్పుడు ఒక టైపు మాట్లాడే పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు చేయరండి, ఈ ప్రభుత్వం చేయదు. దయచేసి సోమవీరాజు గారు మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు విషయాలు తెలుసుకోండి, నిజాలు మాట్లాడండి. చంద్రబాబు లాగా చంద్రబాబుకి నిజాలు చెబితే అతని శిరస్సు 1,000 ముక్కలు అయిపోద్దని చెప్పి శాపం ఉంది, ఋషి శాపం ఉంది. అదే ట్రాప్లో పడి మీరు కూడా ప్రతిరోజు లేచిన గానించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏదో మతాలకు అండగట్టడం. ఎన్ని రోజులండి, ఎన్ని రోజులు పబ్బం గడుపుకుంటారు ఈ విధంగా? మీరు ఎన్ని రోజులు మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తారు? ఏంటి బైబిల్కి భగవద్గీతకి పోటీనా? ఎవరండి చెప్పింది? మీ వాడు కాదా, మీ బండి సంజయ్ కాదా? బైబిల్కి భగవద్గీతగా? అసలు మాది మాట్లాడే మాటలు అవన్నీ కూడా. ఈ రాష్ట్రం, ఈ దేశం ఎవరైనా కానీ, అటు ప్రధానమంత్రి కానీ, ఇక్కడ ముఖ్యమంత్రి కానీ, అన్ని కులాలని, అన్ని మతాలని ఆదరించాలా? అంతే తప్ప ఒక మతాన్ని కించపరిచే విధంగా, ఒక మతాన్ని ఏదో రెచ్చగొట్టే విధంగా, ఒక మతాన్ని ఇంకో విధంగా చూడాలని చెప్పని ప్రయత్నం చేయడం అనేది ఏ ఒక్క పార్టీకి కూడా మంచి పద్ధతి కాదు. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి మతం మానవత్వం. అన్ని మతాలని సమానంగా చూస్తాడు, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాడు, అన్ని కులాలని గౌరవిస్తాడు. ఏమండి ఆయన సంక్షేమ పథకాల్లోనే రాజకీయ పార్టీ చూడకుండా తెలుగుదేశం వాళ్ళకి, జనసేనకి, బీజేపీ వాళ్ళకు కూడా పథకాలు ఇస్తున్న ప్రభుత్వం అండి ఇది. ఎందుకు సార్ ఈ ప్రభుత్వం మీద మతం బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు? రాజకీయ పార్టీలో చూడని వాళ్ళు మతాలు కులాలు చూస్తారండి ప్రభుత్వం? ఒక్కసారి దయచేసి సోమవీరాజు గారు విజ్ఞతతో మాట్లాడండి.
ఇది రాజకీయ లబ్ధి పొందాం అనుకుంటే నేను చంద్రబాబు నాయుడు ఏదో చెప్పాను తిరుపతి ఉప ఎన్నిక గురించి మాట్లాడంట. తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయం, రాజకీయ సన్యాసం తీసుకోవడం ఖాయం, ఆయనతో పాటు మీరు కూడా భూస్థాపిత అయితే ఖాయం. భారతీయ జనతా పార్టీ జనసేన క్యాండిడేట్స్ కూర్చొని బీజేపీలో తిరుపతిలో ఓట్లు వస్తాయనుకున్నారే, మీ నిజస్వరూపం అక్కడ బయట పెడతాం, మీ ఓటు బ్యాంక్ ఎంతో అక్కడ చూపెడతాం. నోటాకి పనికిరాని పార్టీలు కూడా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నోరెత్తి మారుతున్నాయంటే ఇంతకంటే దిక్కుమాలిన చర్య ఇంక వేరే ఏం లేదని చెప్పి భావిస్తూ, ఈ ప్రభుత్వం హిందూ మతాన్ని కానీ, హిందువుల మనోభావాలు కానీ, హిందువుల సాంప్రదాయాలు కానీ గౌరవించే ప్రభుత్వం. అన్ని మతాలని గౌరవిస్తాం, అన్ని మతాలను సమానం చూస్తాం తప్ప మీలాగా రాజకీయాల కోసం మతాలను విడదీయాలని, కులాలను విడదీయాలని, మతాల మధ్య విద్వేషాలు పెట్టాలని మాత్రం ఈ ప్రభుత్వం చూడదు. ఎప్పటికైనా కానీ సోమవీర్రాజు గారు మీరు మాట్లాడేటప్పుడు అధికారులను బెదిరించడం కానీ ఈ ప్రభుత్వం మీద బెదిరించాలని చూస్తే భయపడే వ్యక్తులు అయితే కావు అని చెప్పని మీడియా ద్వారా మీకు తెలియపరచుకుంటున్నాం.